ఎస్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. చౌటుప్పల్లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జనసేన కార్యకర్త సైదుల కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. 5 లక్షల రూపాయల చెక్కును ఆర్థిక సహాయం అందించారు. ఇక తర్వాత సూర్యపేట మీదుగా కోదాడ వెళ్తారు పవన్ కళ్యాణ్. అక్కడ కడియం శ్రీనివాసరావు కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. రోడ్ ప్రమాదంలో మృతి చెందిన జనసేన పార్టీ క్రియాశీల సభ్యుడు కడియం శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు 5 లక్షల బీమా చెక్ స్వయంగా అందించనున్నారు. పవన్ పర్యటన సందర్భంగా కోదాడ పట్టణంలో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు జనసైనికులు, పవన్ అభిమానులు. కడియం శ్రీనివాస్ స్వస్థలం హుజూర్ నగర్ నియోజకవర్గం. అయితే అక్కడ పర్యటన ఇబ్బందికరంగా మారడంతో కోదాడలో ఆయన కుటుంబ సభ్యులను కలుస్తారు పవన్ కళ్యాణ్. కాసేపట్లో కోదాడ చేరుకోబోతున్నారు పవన్ కళ్యాణ్. అక్కడ కడియం శ్రీనివాసరావు కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. ప్రస్తుతం కోదాడలో కడియం శ్రీనివాసరావు ఇంటి వద్ద సిచ్యువేషన్ వివరించేందుకు మా కరస్పాండెంట్ రజనీకాంత్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. రజనీకాంత్, ఎలా ఉంది అక్కడ ఏర్పాట్లు, ఎలా ఉన్నాయి పవన్ పర్యటన సందర్భంగా? ఇప్పుడే చూసాం సైదుల కుటుంబాన్ని పరామర్శించి వారికి ఆర్థిక సహాయం అందించి వారికి ధైర్యం నింపారు. వారికి ఖచ్చితంగా పోయిన ప్రాణం తీసుకురాలేకపోయినా వారి కుటుంబానికి ఏం కావాలన్నా అండగా ఉంటాం, వారికి ఎల్లవేళలా తమ సహకారం ఉంటుందంటూ వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్. ఇక కాసేపట్లో కోదాడ ఎన్ని గంటలకు చేరుకుంటారని చెప్తున్నారు? అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు, భద్రతా ఏర్పాట్లు? సతీష్, మరికొద్ది గంటలోపు మాత్రానికి కోదాడ పట్టణానికి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ రానున్నారు. ఈ నేపథ్యంలో మాత్రానికి కోదాడ పట్టణం మొత్తం ఫ్లెక్సీలతో జన సైనికులు కావచ్చు, పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం కోదాడ పట్టణం మొత్తం ఫ్లెక్సీలతో నింపివేశారు. ఎవరైతే మార్కెట్ యార్డ్ దగ్గర కోదాడ పట్టణం అదే హుజూర్నగర్ నియోజకవర్గం మర్రిగూడెం గ్రామానికి సంబంధించిన శ్రీనివాస్ కుటుంబాన్ని అయితే పరామర్శించేందుకు మాత్రం ఈరోజు పవన్ కళ్యాణ్ వస్తున్నారు. వారు రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందారు. గత ఏడాది ఆగస్టు 20వ తేదీన రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన సందర్భంగా మాత్రానికి ఆయన జనసేనగా క్రియాశీలకంగా హుజూర్నగర్ నియోజకవర్గంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న సందర్భంలో మాత్రానికి అతనికి ఈరోజు మాత్రానికి పవన్ కళ్యాణ్ చోటుపల్లలో ఇప్పుడు కొద్దిసేపటి క్రితం మాత్రం సైదుల కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబానికి అండగా ఉంటామని పవన్ కళ్యాణ్ భరోసా ఇవ్వడంతో పాటు తెలంగాణలో కూడా రాజకీయం స్టార్ట్ చేశాము, ఇప్పటికే ప్రశ్నించేందుకు తెలంగాణలో కూడా మొదలు పెట్టామని చెప్పారు. మనం చూడవచ్చు విజువల్స్ లో పవన్ కళ్యాణ్ అభిమానుల కేరింతల మధ్య కోదాడ పట్టణం ఉర్రూ తొలుగుతుందని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ సీఎం అంటూ, పవన్ కళ్యాణ్ రాజు అని చెప్పి ఒక పక్క జన సైనికులు కావచ్చు, పవన్ అభిమానులు కేరింతలు మాత్రం కొడుతున్న పరిస్థితి అయితే మొత్తం చూడవచ్చు. కోదాడ పట్టణంలో ఇప్పటికే దాదాపు 500 ఆటోలకు మాత్రానికి జన సైనికులకు సంబంధించిన ఫ్లెక్సీలు జెండాలు పెట్టి కోదాడ పట్టణం మొత్తం చక్కర్లు కొడుతున్నారు. మరోపక్క 800 బైకులతో కోదాడ పట్టణం మొత్తం మాత్రానికి చుట్టూగా చూపిస్తూ మాత్రం కోదాడ పట్టణం మొత్తం ఫ్లెక్సీలతో ఊరెత్తిస్తున్నారు. మనతో మాట్లాడేందుకు కొంతమంది జన సైనికులు వారు ఉన్నారు. తెలంగాణలో కూడా బాగా వేయడానికి మాత్రానికి తెలంగాణలో పార్టీని బాగా వేసి బలోపేతం చేయడం కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటే పవన్ కళ్యాణ్ బాగుంటుందని జన సైనికులు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, తెలంగాణలో కూడా ఇప్పటికే ఆంధ్రాలో ఒక పక్క ప్రశ్నిస్తున్నా అని చెప్పేసి అన్ని పార్టీలకి ముచ్చమట్లు పట్టిస్తున్న పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఈ సందర్భం కానప్పటికీ మాత్రానికి రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన మీ పార్టీ కార్యకర్తకి భరోసా ఇచ్చేందుకు అటు చోటుపల్లో 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి భరోసా ఇచ్చి ఇప్పుడు వాళ్ళకి ధైర్యం నింపారు. ఇప్పుడు మరొక సేపట్లో ఇక్కడికి రానున్నారు. ఎలాంటి సూచనలు ఏదలుచుకున్నారు పార్టీ అధినేతకు మీరు? ఈ రోజున జనసేన పార్టీ అధినేత శ్రీ గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో మొదటిసారిగా ఒక క్రియాశీలక సభ్యత్వంతో పొందిన ఇద్దరు జన సైనికులు చనిపోతే ఒక మానవత్వంతో మన భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ అని ఒక 5 లక్షల ఒక భరోసాను వారి కుటుంబాలకు అందజేస్తున్నందుకు ఒక అభిమానిగా పవన్ కళ్యాణ్ గారికి చేతులెత్తు దండం పెడుతున్నాను. మరియు ఒక మానవత్వానికి నిలువెత్తు రూపమైన పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో పర్యటించడం అనేది ప్రజాస్వామ్యానికి ప్రజాస్వామ్యానికే ఒక నిర్వచనంగా ఉంటుంది. రాబోయే రోజులలో జనసేన పార్టీ తెలంగాణలో ఒక ఏందన్నది చూపించడానికి రెడీ ఉన్నది. మరియు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో జన సైనికులు చాలా పాల్గొనడం జరిగింది. మరియు దీనికి మీ అందరం చాలా గర్వకరంగా భావిస్తూ జై హింద్, జై జనసేన. మీరు చెప్పండి బ్రదర్, ఇప్పటికే
आंध्र दादापू कौन रैतलो वारा अल पाली व्यवसाय भूमि पटल पड़क असी वाल तन चाल क्रम में मूड वुटाल तन सी दाँटो लक्ष रूपये मूड वेल कुटाल परामर्श इपड़क रूम सारे यात्रा रूम विड़ता पार्टी कार्यकर्ता तो रोड प्रमाद चलने वाले की भरोसा इतना बीमा द्वारा वाल कुटा आदकने मुझको पार्टी ने बोलते पवन कल्याण सूचन मुझे मूड कुटा का मूड वेल कुटाल की इपड़ना आंध्र प्रदेश राष्ट्र प्रभुत्म रैतल ने आदमी विफलमें प्रति आंध्र प्रजानीका प्रति विषय अटंती चलने कौल रैतल की कुटा की लक्ष रूपये चप्पन मूड वेल कुटाल की पवन कल्याण गार अगर निव जी अदे विधा के जनसेन पार्टी क्रियाशील कार्यकर्ता इट नलगोंडा जिला चंदन कोंगर सैदुल गार अदे विधा कड़ियम श्रीनिवास गार इट मरण जी अट क्रियाशील कार्यकर्ता आ क्रियाशील कार्यकर्ता जनसेना पार्टी अधिनेता श्री पवन कल्याण गारु अंडगा निलुस्तू आ कुटुंबानी आ कुटुंब सभ्युल्नी परामर्शिंची वारिकी अंडगा निलुचोनी वारिकी ऐदु लक्षल रूपायलु वारिकी अंदजेयडं जरुगुतुंदी अदे विधंगा रानुन्न रोजुल्लो आ कुटुंबानिकी अंडगा निलडं जरुगुतुंदी अदे विधंगा दीनि प्रस्थानं मोदलुकोनि రానున్న రోజుల్లో యావత్ తెలంగాణలో జనసేన పార్టీని బలోపేతం దిశగా ముందుకు తీసుకెళ్లబోతున్నాము జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్తలందరూ కూడా అదే విధంగా పంజేస్తూ మన జనసేనాని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాను మరికొద్ది గంటల్లో జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు కోదాడ విచ్చేస్తున్నారు యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఈ రోజు జనసేన రాక కోసం ఎదురు చూస్తున్నది తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఈరోజు నీళ్ళు నిధులు నియమకాల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఆ నిధులు నియమకాలు నీళ్ళలో చాలా ఇంకా అన్యాయాలు జరుగుతూనే ఉన్నాయి ఒక కొత్త తరహా రాజకీయ పార్టీ కోసం యావత్ తెలంగాణ ఎదురు చూస్తున్నది జనసేన పార్టీ రానున్న రోజుల్లో ముందుకు పోతుందని చెప్పేసి బలంగా ముందుకు పోతుందని చెప్పేసి ఈ సమాభూకంగా మీ అందరికీ తెలియజేస్తున్నా జై జనసేన జై హింద్ మొత్తంగా చూడొచ్చు పవన్ అభిమానులు కావచ్చు పవన్ జనసేన నాయకులు కావచ్చు మొత్తంగా ఖమ్మం కోదాడ పట్టణంలో మాత్రం ఉర్రూతలు ఊగుతున్నారు దాదాపుగా మరికొద్ది సమయంలో మాత్రానికి శ్రీనివాస్ కుటుంబాన్ని కడియం శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించి వారికి భరోసా ఇవ్వడానికి మాత్రానికి మరి ఒక గంట ప్రాంతంలో కోదాడ పట్టణాన్ని చేరుకున్నారు ఇప్పటికే చౌటుపల్లిలో మాత్రానికి సైదుల కుటుంబాన్ని పరామర్శించి వారి భార్యకి సత్యమని ఎవరైతే ఉన్నారో సైదుల సత్యమనికి మాత్రం భరోసా ఇచ్చారు మీ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఆ కుటుంబ బాధ్యత కూడా తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది మరో ఒక గంట సుమ గంట ప్రాంతంలో మాత్రానికి కడియం శ్రీనివాస్ సంబంధించిన కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబాన్ని కూడా భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు భరోసా ఇచ్చేందుకే మాత్రం పార్టీ ముందుకొస్తున్నారు తెలంగాణలో జనసేన కార్యకర్తలు కూడా ఒక పక్క చెప్తున్నారు జనసేనని మాత్రం బలోపేతం చేయాలి ఇప్పటికీ 70 ఏళ్లుగా దాదాపు రాజకీయాల్లో ఉన్న ఏ పార్టీ నాయకులు కూడా సామాన్య కార్యకర్తలు పార్టీ సంబంధించిన కార్యకర్తలు చనిపోతే వారికి మాత్రానికి ఎక్కడ కూడా వారికి భరోసా ఇచ్చిన సందర్భాలు లేవు ఈ రోజు మాత్రం రోడ్డు ప్రమాదంలో తన పార్టీ కార్యకర్తలు చనిపోతే మాత్రం నల్గొండ జిల్లాకు సంబంధించిన చౌటుపల్లి ప్రాంతానికి చెందిన సైదులు కావచ్చు హుజూర్నగర్ సంబంధించిన మరిగూడెం గారికి సంబంధించిన కడియం శ్రీనివాస్ కావచ్చు కుటుంబాలు వెలుగులు నింపేందుకు మాత్రమే వారి కుటుంబానికి భరోసా ఇచ్చేందుకు మాత్రమే చనిపోయిన వారిని తీసుకురాలేం కానీ కుటుంబాన్ని ఆర్థికంగా చేయించేందుకు మాత్రమే పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం హర్షణీయం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అభిమాని కావచ్చు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ జేజే ధోనాల మధ్య ఆయనకి కోదాడ పట్టణానికి స్వాగతం పలుకున్నారు సతీష్ రైట్ థాంక్యూ రజనీకాంత్ మొత్తానికి ఏపీలో ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాల్లో ధైర్యం నింపుతూ ఇంకా నింపుతున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెలంగాణలో ఎవరైతే జనసేన క్రియాశీలక సభ్యులున్నారో వారి రోడ్డు ప్రమాదాలకు గురైన వారి కుటుంబాల్లో కూడా ఆర్థిక సహాయం అందించి వారికి ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు ఉదయం నుంచే చూస్తున్నాం అడుగుడు జన నీరాజనం పలుకుతున్నారు భారీ ఎత్తున స్వాగతం పలుకుతున్నారు భారీ గజమాలతో స్వాగతం పలకడం చూస్తాం ఇప్పుడే లక్కారంలో సైదులు గ్రామాన్ని సైదులు కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి ఆర్థిక సహాయం చేసి వారి కుటుంబానికి ధైర్యం నింపే ప్రయత్నం చేస్తారు తదనంతరం మీడియాతో మాట్లాడుతూ వచ్చే తెలంగాణ ఎన్నికల్లో 20% నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని చెబుతున్నారు గెలవకపోయినా ఖచ్చితంగా ప్రభావం అయితే చూపిస్తాం జనసేన అంటూ కూడా పవన్ కళ్యాణ్ జనసేన కార్యకర్తలు ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు మరి కాసేపట్లో ఆయన కోదాడ చేరుకోబోతున్నారు కోదాడలో కడియం శ్రీనివాసులు కుటుంబ సభ్యులకు పరామర్శించి వారికి ఆర్థిక సహాయం అందించి
వారికి ధైర్యం నింపే ప్రయత్నం చేస్తారు. తెలంగాణలో కూడా జనసేనకి క్రియాశీలకంగా మారబోతుంది. జనసేన వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తుందని ఇప్పటికే పవన్ ప్రకటించడంతో కార్యకర్తలందరూ కూడా చాలా ఉత్సాహంగా సన్నద్ధమవుతున్నారు. అడుగడుగున జన నీరాజనం కనిపిస్తోంది. కాస్తేపట్లో కోదాడ చేరుకుపోతున్నారు పవన్ కళ్యాణ్.